ఈరోజు నా చాలామంది లోకము ఇచ్చే శాంతి కోసం, సమాధానం కోసం, ఆనందం కోసం పరుగులు తీస్తున్నారు. ఆఖరికి ఓడిపోతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఇంక ఇదేనా జీవితం అనే ఆ ఏవగింపు జీవితంలోకి వచ్చేస్తూ ఉంది. కానీ దేవుని వెంబడించేవారు పరిపూర్ణమైన శాంతిని వారు అనుభవిస్తారు. ఏమున్నా లేకపోయినా ప్రభు సన్నిధి మాతో ఉంది, ఆయన మాతో ఉన్నాడు, ఆయన ప్రసన్నత మా మీద ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఆదరణకర్త కనుక ప్రతి సందర్భంలో మాకు ఆదరణ, ధైర్యాన్ని ఇస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో దేవుని బిడ్డలు జీవిస్తారు. కాబట్టి దేవుని నుండి వచ్చే పరిపూర్ణమైన శాంతిని అనుభవిస్తున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో బహుశా నీవు కూడా ఎన్నో టెన్షన్స్తో, నీ జీవితంలో రేగుతున్న సమస్యలు, ఇబ్బందులు, రేగుతున్న తుఫాన్లు బట్టి గలిబిలిగా ఆందోళనగా ఉన్నావా? ఒక్కసారి దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను, దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నేను నీ మీద ఆనుకోవాలని ఇష్టపడుతున్నా. ఇంతవరకు లోకంలో ఉన్నవారిని ఆనుకున్నాను, లోక సంబంధన వ్యవస్థలను ఆనుకున్నాను, సిద్ధాంతాలను ఆనుకున్నాను, నా జీవితంలో నెమ్మది లేదు. కానీ పరిపూర్ణమైన శాంతిని, సంపూర్ణ సంతోషాన్ని నాకిచ్చే నీ మీద నేను ఆనుకోవాలని ఇష్టపడుతున్నానని దేవునితో ఒక్క మాట చెప్పి చూడు. నీ జీవితంలో ఎంత ప్రశాంతత, ఎంత నెమ్మదిని ప్రభువు నీకు ఇస్తాడు. దేవుడు మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరమాత్రుడు కాదు. ఆయన శాంతిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా నీకు సమాధానాన్ని, శాంతిని ఆయన అనుగ్రహిస్తారు. ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని దేవుడు ఏ సందర్భంలోనో ఏ కాలంలోనో సిగ్గుపరచలేదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా విశ్వాసంతో బ్రతుకుదాం, దేవుని మీద ఆనుకుంటూ బ్రతుకుదాం. ఆయన ఇచ్చే పరిపూర్ణ శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రత్యేక రీతిలో అనుభవిద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించాలని మనసారా కోరు.